ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎప్పటికప్పుడు తిరుమలలో క్యూ లైన్ల క్రమబద్ధీకరణ. టీటీడీ సీనియర్ అధికారులకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచన. హైదరాబాద్ తిరునిలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. శ్రీవారి ధర్మరథయాత్రకు భక్తుల బ్రహ్మరథం. శ్రీకాకుళం జిల్లా పల్లెసీమల్లో శ్రీవారి వైభవం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా ఊంజల్ సేవ. ఆది దంపతుల దర్శనంతో భక్తుల పరవశం. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో తిరుమలలో పిరుగులు పడడాన్ని అరికట్టేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుమలలో క్యూ లైన్లను క్రమబద్దీకరించేందుకు సీనియర్ అధికారుల కమిటీ సమయానుకూలంగా పనిచేయాలన్నారు. కాల్ సెంటర్ సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. తిరుపతి తిరుమలలో సర్వదర్శనం టోకెన్లను పొందుతున్న భక్తులకు టీటీడీ స్థానిక ఆలయాలు, సందర్శనీయ ప్రాంతాల సమాచారంతో కరపత్రాలను ముద్రించి భక్తులకు పంపిణీ చేయాలన్నారు. కోసువారిపల్లె తరహాలో తుమ్మూరు, కీలపట్ల, ఉపమాక ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. టీటీడీ పరిధిలోని బయట ప్రాంతాలలో గల వివిధ ఆలయాల్లో అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, వివిధ విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టాత్మక భక్తి మాధ్యమం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారిగా యలమంచలి వెంకట నగేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్వీబీసీ కార్యాలయంలోని సీఈఓ ఛాంబర్లో ప్రత్యేక పూజలు జరిగిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం జరిపాక కొత్త సీఈఓగా వెంకట నగేష్ బాధ్యతలు స్వీకరించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాలలో పనిచేసిన నగేష్ హిందూ ధర్మ ప్రచారం, శ్రీ వెంకటేశ్వర వైభవ వ్యాప్తి ప్రధాన లక్ష్యాలుగా ఉన్న ఎస్వీబీసీని ఉద్యోగుల సహకారంతో ముందుకు తీసుకువెళ్తానన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఎస్వీబీసీ ఛానల్, స్వామివారి ఛానల్లో పనిచేయటం, ఈరోజు నేను జాయిన్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది. స్వామివారికి సంబంధించిన లీలలు కానీ, వాటికి సంబంధించిన భక్తి హిందూ ధర్మాన్ని కానీ మొత్తం స్ప్రెడ్ చేయటమే ఏకైక ఎజెండాతో నడుస్తున్న ఛానల్ ఇది. సో దానికి నా సాయశక్తుల కృషి చేస్తానని, ఎటువంటి ఇది లేకుండా కంటెంట్ వైజ్గా కానీ అన్నిటికీ జనాలకు హత్తుకునేటట్టుగా చేయటానికి కానీ నేను నా ఎంప్లాయీ సహకారంతో, దీంట్లో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ సహకారంతో ముందుకెళ్తానని నేను సగర్వంగా చెబుతున్నాను. ఈ ఎటువంటి ఎంతో పుణ్యం ఉంటే కానీ అవకాశం రాదు. ఇక్కడికి వచ్చి సీఈఓ పోస్ట్ చేయటం తిరుపతిలో స్వామివారి దగ్గర అనేది ఆయనకి సంబంధించిన దానిలో, దాని ఛానల్లో. సో అది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎంప్లాయీస్ అందరూ నాకు సపోర్ట్ ఇస్తారని, నా సపోర్ట్ వాళ్ళు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అంతకుముందు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో వెంకట నగేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నవకలశ స్థాపన, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, పాంచరాత్ర ఆగమోక్తంగా హోమం నిర్వహించి లఘు పూర్ణాహుతి చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ధ్వజస్తంభం వద్ద వేయించేపు చేసి మేళతాళాలు, మంగళ వైద్యాల నడుమ ధ్వజస్తంభానికి పూజలు చేసి గరుడధ్వజ పతాకాన్ని ఎగురవేసి ధ్వజారోహణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టీటీడీ శ్రీవారి ధర్మ ప్రచార రథయాత్ర కోలాహలంగా కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర తత్వాన్ని, సనాతన ధర్మ సంప్రదాయాలను పరిరక్షిస్తూ మారుమూల పల్లెలకు ఆ చక్కటి ఒరవడిని పరిచయం చేస్తూ టీటీడీ ఈ ధర్మ ప్రచార రథయాత్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. జూలై 9వ తేదీ వరకు సాగే ఈ రథయాత్రలో భాగంగా సోమవారం శ్రీవారి ధర్మరథయాత్ర
శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు శ్రీ సీతారామాలయానికి చేరుకుంది. ఈ ఆలయాన్ని కళింగరాజుల కాలంలో ముష్కరుల దాడి నుంచి గ్రామస్తులు ఎంతో ధైర్య సాహసాలతో రక్షించుకోవడంతో భగవద్ రామానుజులు ఈ ఆలయంలో 61వ రామస్థూపాన్ని ప్రతిష్ఠించినట్లు కథనం. శ్రీమఠంగా కూడా పేరొందిన రామాలయంలో ఈ నెల 27 నుంచి పునఃప్రతిష్టాపనోత్సవాలు ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులందరూ రామదీక్షలు స్వీకరించి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఆలయానికి చేరుకున్న శ్రీవారి ధర్మరథయాత్రకు భక్తులు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఊంజల్ సేవ ఉత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేయించేపు చేశారు. వేదం నాదం గీతం సహితంగా ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. భక్తులు గౌరీ శంకరులను దర్శించుకుని తన్మయులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-33333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 23 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అలాగే తిరుపతికి సమీపంలోని టిటిడికి అనుబంధంగా విలసిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి జూలై 1వ తేదీ వరకు వైభవోపేతంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం ఉదయం తిరుచానూరులో టిటిడి డిప్యూటీ ఈఓ ఏ మునిరత్నం రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలందు వార్షిక తెప్పోత్సవములు ఈ నెల 23న మొదలయ్యి 27తో ముగుస్తుంది. మొదటి రోజున కృష్ణస్వామివారు, రెండవ రోజు సుందరరాజస్వామివారు, మిగిలిన 3 రోజులు అమ్మవారు తెప్పోత్సవాల్లో పాల్గొంటారు. ఈ తెప్పోత్సవాలకి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఇల్యూమినేషన్ వర్కు, అదేవిధంగా పెండాల్స్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెండాల్స్ వేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పుష్కరిని అంతా క్లీన్ చేయటం, పుష్కరంలో నీరు నింపటము, తెప్పోత్సవాలకు తెప్పలకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సౌకర్యవంతమైనటువంటి అరేంజ్మెంట్స్ దేవస్థానం వారు చేపట్టారు. తర్వాత చివరిగా 2 రోజులు అంటే 26వ తారీఖున అమ్మవారు తెప్పోత్సవం అనంతరము గజవాహనం మీద ఊరేగింపుగా వెళ్తారు. అదేవిధంగా 27వ తారీఖు తెప్పోత్సవం అనంతరము గరుడ వాహనం మీద తిరుచానూరు పురవీధుల్లో విహరిస్తారు. భక్తులందరూ కూడా ఈ అమ్మవారి తెప్పోత్సవాల్లో పాల్గొని ఆమె యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ పద్మావతి దేవే నమః. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం అప్పలాయగుంట ఆలయం నందు వార్షిక బ్రహ్మోత్సవంలో ఈ నెల 22వ తారీఖు సాయంత్రం అంకురార్పణతో మొదలవుతుంది. 23 ఉదయము ధ్వజారోహణ ఫంక్షను, తదుపరి 1వ తారీఖు చక్రస్నానంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము వాహన సేవలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తాము. ఇందులో ముఖ్యమైన ఉత్సవములు ధ్వజారోహణము 23వ తారీఖు, 26వ తారీఖు సాయంత్రము ఆర్జిత కళ్యాణోత్సవము సాయంత్రం 5 నుంచి జరుగుతుంది.
అదేవిధంగా 27వ తారీఖు గరుడ సేవ, 30వ తారీఖు రథోత్సవము, 1వ తారీఖు చక్రస్నానంతో ముగింపు అవుతుంది. ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు దేవస్థానం వారు పెద్ద ఎత్తున చేస్తున్నారు. అన్నప్రసాదం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు అన్నప్రసాదం నుండి ప్రతిరోజు భక్తులకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులకు కూడా రోజు 1000 నుంచి 1500 మందికి చేస్తారు. అదేవిధంగా గరుడ సేవ రోజు 5000 మందికి కూడా అన్నప్రసాదం చేసేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. SVBC ఈ సంవత్సరము ప్రత్యేకంగా వాహన సేవలను కూడా ప్రతిరోజు 30 నిమిషాల పాటు లైవ్ ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నారు. భక్తులు స్వామివారి కార్యక్రమాలందరూ పాల్గొని ఆయన యొక్క కృపకు పాత్రలుగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. హైదరాబాద్ ముషీరాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. అమ్మవారిని దివ్యాభరణాలు పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. యాగశాలలో నవకలశ స్థాపన చేసి లక్ష్మీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో పలువురు భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని జరుపుకున్నారు. పలమనేరు మండలం కూర్మాయిలో నిలవైన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామివారిని పెద్ద శేష వాహనంపై ఆసీనులను చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను విశేషంగా నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా వెంగాపురంలో నిలవైన శ్రీ కోదండరామాలయం 4వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. వర్ణమయ పూలమాలలతో సకల శోభితంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని కుంకుమ పూజలు జరుపుకున్నారు. రామనామం జపిస్తూ ప్రదక్షిణలు చేసి కోదండరాముని సేవలో తరించారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలోని పురాతన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను కన్నులారా గంచి భక్తులు పరవశులయ్యారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారికి, అలాగే ఆలయంలో ఉన్న మేడలాదేవి, కేతమ్మ సహిత శ్రీ ఖండేశ్వర స్వామివార్లకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన పాత బజార్ శివాలయంలో అభిషేకం జరిగింది. పవిత్ర జలాలతో అర్చకులు స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. శివలింగాలను బిల్వపత్రాలతో అర్చించి తన్మయులయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామేశ్వరాలయంలో పరమేశ్వరుడికి, సీతారామచంద్ర స్వామివారికి, వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివార్లను దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలు చేశారు. నవగ్రహాలకు దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో మహాదేవుడికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు పరవశానందించింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జరిగిన ప్రత్యేక పూజల సమాహారం మీకోసం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి మండలం వేడాంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. పచ్చటి ప్రకృతి శోభ నడుమ ఆహ్లాదకరంగా కనువిందు చేసే ఈ ఆలయంలో శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారాన్ని పురస్కరించుకుని పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తన్మయులయ్యారు. విజయవాడలోని శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠ మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలు, విభూతి, పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని వెండి కవచ ధారణ, నాగాభరణం, పూలమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు శివనామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. పంచామృతాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేక ప్రియుడికి నేత్రపర్వంగా అభిషేకం చేశారు. స్వామివారిని నాగాభరణం, తులసి మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. విజయనగరం జిల్లా బలిజిపేటలోని శ్రీ ఉమా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో
మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శంకరునికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం చేశారు. శివ పంచాక్షరి మంత్రాన్ని పారాయణం చేస్తూ అభిషేకం చేశారు. భక్తులు పరిమళ ద్రవ్యాల్లో పరమశివుని దర్శించి తన్మయులయ్యారు. నిజామాబాద్ లో స్వయంభూగా వెలసిన శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం జరిగింది. పంచామృతాలు వివిధ ఫలరసాలతో స్వామివారికి అభిషేకం జరిపి పూలమాలలతో చక్కగా అలంకరించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. అలాగే నిజామాబాద్లోని శ్రీ భక్త మార్కండేయ భవానీ శంకర శివాలయంలో అభిషేకోత్సవం జరిగింది. నిజ జ్యేష్ఠ మాసం సోమవారం సందర్భంగా భక్తులే స్వయంగా భక్త మార్కండేయ స్వామికి అభిషేకం జరుపుకున్నారు. లింగాష్టకాలను పారాయణం చేస్తూ ఆలయ ప్రదక్షిణలు చేశారు. విశాఖ పాత డైరీ ఫారం సమీపంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేక ప్రియుడికి అభిషేకం చేశారు. అందంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అర్చకులు ఆలయ ఆవరణలో పలు వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన చేశారు. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి మంగళ నిరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమరేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోవిందుని భక్తి పరవశంలో బోలలాడింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బంగారు వర్ణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను నవరత్న ఖచ్చిత వజ్ర శోభిత దివ్యాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాల మేలు కలయికల సుందర సుమనోహర అలంకరణలో కొలువుదీర్చి పలు రకాల వైదిక క్రతువులు జరిపారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు దేవదేవుడి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీవారి తిరుకళ్యాణంతో ప్రకాశించింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన అర్చకులు షోడశోపచారాలతో కళ్యాణ క్రతువును రమణీయంగా నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. నంద్యాల పట్టణంలోని అమర యోగ వికాస కేంద్రంలో శ్రీ అమ్మ స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం మండల పూజా మహోత్సవంతో భక్త శోభితంగా కనువిందు చేసింది. శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆధ్వర్యంలో భక్తులు సామూహిక రుద్రహోమం నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా స్ఫటికలింగానికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. ఇక ఎన్కే రోడ్డులోని శ్రీ స్వర్ణగౌరీ సమేత సదానందీశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం వేదోక్తంగా జరిగింది. నమ్మక చమక పారాయణ యుక్తంగా స్వామివారికి అభిషేక సేవ నిర్వహించారు. ఆపై అందంగా అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు. గుంటూరు లాలాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కళకళలాడింది. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా స్వామివారిని పలు రకాల సుగంధ పుష్పమాలలు, తులసి మాలలతో దివ్యంగా కొలువు తీర్చి అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో బారులు తీరి గోవిందుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కంచి కామకోటి పీఠం, బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. దేవదేవుడి దివ్యమంగళమూర్తిని పలు రకాల ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహక్షేత్రం యాదగిరిగుట్ట సామూహిక సత్యదేవుడి వ్రతాలతో శోభిల్లింది. జ్యేష్ఠమాస ఉత్సవాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో యాదాద్రికి తరలివచ్చిన భక్తజనం దంపతి సమేతంగా శ్రీ లక్ష్మీ నృసింహుని దర్శించుకుని నిష్ఠగా స్వామి సన్నిధిలో సత్యనారాయణ వ్రతాలలో పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తాతపూడిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో శ్రీ విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట వేదోక్తంగా జరుగుతోంది. ఈ సందర్భంగా యాగశాలలో కలశ స్థాపన, కలశ ఆరాధన, దేవీ హోమం, విగ్రహ ప్రవేశం తదితర కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే మెదక్ జిల్లా ఎదులపల్లిలో గ్రామదేవతలైన ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ, కట్టపోచమ్మ, ఎల్లమ్మ దేవతల విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, విగ్రహాలకు పంచగవ్యాధివాసం, ఇతర క్రతువులను సంప్రదాయ రీతిలో జరిపారు.
ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని భౌత్పూర్ సమీప తాండాలో నూతన ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం, విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొని ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని పురాతన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి గరికతో పూజలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా గణపతి హోమం నిర్వహించారు. మహబూబ్ నగర్ పార్వతీపురంలోని శ్రీ మైసమ్మ తల్లి ఆలయం భక్తులతో కలకలలాడింది. అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు నవావర్ణ శోభిత రత్నాభరణాల వెలుగుల్లో దేదీప్యమానంగా దర్శనమిచ్చిన మైసమ్మను మనసారా సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో చిన్న గట్టుపై వేంచేసిన స్వయంభూ శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి జై హనుమాన్ నామస్మరణలతో పులకించింది. స్వామివారిని సింధూర లేపనంతో అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు పవనసుతుల్ని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం గాత్ర కచేరీ జరిగింది. హైదరాబాద్కు చెందిన ప్రేమ రామమూర్తి ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 75,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.